పులివెందులలో నూతన బస్టాండ్ నిర్మాణాలు చేపట్టిన నేపథ్యంలో ఆర్టీసీ బస్టాండ్ మూసివేసి తాత్కాలికంగా ముద్దునూరు రోడ్లోని గాంధీ సర్కిల్ వద్ద బస్టాప్ను ఏర్పాటు చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తులసిరెడ్డి కాంగ్రెస్ పార్టీ తాలూకా ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి మూత వేసిన ఆర్టీసీ బస్టాండ్ను పరిశీలించారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బస్టాప్ను పరిశీలించారు. అనంతరం ఆర్టీసీ అధికారులతో ప్రయాణికులు ఇబ్బందుల గురించి చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం వల్ల ప్రయాణికులు, వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రస్తుత వేసవి కాలంలో ప్రయాణికులు వడదెబ్బకు గురై చనిపోతే ఎవరు బాధ్యత వహిస్తారని పేర్కొన్నారు. అలాగే ప్రయాణికులకు తాగునీటి వసతి, టాయిలెట్ సౌకర్యం కల్పించాలని మన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. నూతన బస్టాండ్ పూర్తయ్యే వరకు ఆర్టీసీ బస్టాండ్ కొనసాగించాలని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ బిల్డింగ్లను పడగొట్టి బస్సు ప్రయాణికులను రోడ్డున పడేయడం అనేది వైకాపా ప్రభుత్వ అనాలోచిత చర్యలకు ఒక తాజా ఉదాహరణ. ప్రస్తుతం మనం పులివెందుల బస్టాండ్లో ఉన్నాం. ఈ బస్టాండ్కు సంబంధించి దాదాపు 117 ఆర్టీసీ బస్సులు ఇక్కడ నుండి తిరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు దాదాపు 35,000 మంది బస్సు ప్రయాణికులు ఇక్కడ నుండి వివిధ ప్రాంతాలకు ప్రయాణం సాగిస్తూ ఉంటారు. అటువంటి బస్టాండ్ను సడన్గా నేను మూసివేయడం, ఈరోజు వచ్చేసి ఇక్కడ బిల్డింగ్లను పడగొట్టాలని ప్రయత్నం చేయడం అనేది చాలా దురదృష్టకరమైన చర్య. మొత్తం బస్సు ప్రయాణికులు, సిబ్బంది రోడ్డున పడ్డారు. ముందుగానే ఎండాకాలం, ఈ ఎండాకాలంలో ముసలోళ్ళు ఉంటారు, పిల్లోళ్ళు ఉంటారు, మహిళలు ఉంటారు. వడదెబ్బ తగిలి చనిపోతే ఎవరు దానికి కారవుతుంది? మూత్ర విసర్జన ఎక్కడ చేయాలి? మంచినీరు సౌకర్యం లేదు. ఇన్ని వేల మందిని రోడ్డున పడేస్తే సడన్గా పరిస్థితి ఏమిటి? కాబట్టి ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనాలోచిత చర్య. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి కొత్త బస్టాండ్ పూర్తయ్యేటంత వరకు ఈ బస్టాండ్నే కొనసాగించాలి. ఈ బిల్డింగ్లు కూల్చకుండా కొత్త బస్టాండ్ను త్వరితగతిన పూర్తి చేసే విధంగా అక్కడ చర్యలు తీసుకోండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కొత్త బస్టాండ్ను ఎంత వీలైతే తొందరగా కంప్లీట్ చేయండి. అది కంప్లీట్ చేసిన తర్వాతనే ఇక్కడ నుండి అక్కడ తరలించండి. అంతవరకు ఇప్పటివరకు చేసింది చాలు. ఉన్న బిల్డింగ్స్ను పడగొట్టకుండా అలా చేసి దీన్ని అది పూర్తయినంత వరకు దీన్నే కొనసాగించాలని చెప్పేసి డిమాండ్ చేశారు.